అబ్బా, ఎంత గొప్ప దేశం మనది! మనకు నచ్చలేదంటే ఎంతటొన్నైనా తన్ని రావచ్చు, మనకిష్టం లేని తిండిని ఇంకోటి తినొద్దు. అది పెండ్లైనా, సావైనా, మంచైనా, చెడైనా మెచ్చితేనే సరి. కాదుకూడదంటే కుదరదు బయ్యడా, ఎందుకంటే మనది దునియాలనే గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఆగో, గీ సారును చూస్తున్నారా? అసలు గిట్లెవలన్నా వస్తారా టీవీ మైకుల ముంగట మాట్లాడేదందుకు? మంచి ఇంత పౌడర్ వేసుకొని నున్నగా దువ్వుకొని వస్తారు. కానీ గీ సార్ గిట్లెందుకు వచ్చిండో ఎరికేనా? మాకు నచ్చని పని చేస్తున్నావని గా శివసేనోళ్ళు గీ సార్ ముఖాన్ని గిట్ల నల్లగా చేసి ఇడిచిపెట్టిండ్రు. ఇక అస్సలు ముచ్చట ఏందంటే, గీ సార్ పేరు సుధీంద్ర కులకర్ణి. పాకిస్తాన్ పాత మంత్రి కర్షిద్ మహమ్మద్ కసూరి అనేటైన రాసిన ఓ పుస్తకాన్ని ముంబైలో దేశే కార్యం పెడదామంటే అద్దన్నారు గీ శివసేనోళ్ళు. పగొల్ల దేశం పాకిస్తాన్ అని పుస్తకానికి ఈడ పండగ చేస్తావా? నువ్వు ఆపకపోతే నీ అంత చూస్తాం అని బెదిరించి ఈగో అన్నంత పని చేసిండ్రు. పాపం పెద్ద మనిషి అట్లనే వచ్చి పుస్తకాన్ని బయటికి ఇడిచిపోయిండు. అయినా ఎవరిష్టం వాళ్ళది, ఎవరి చదువులాళ్ళై, గిట్ల మాకు నచ్చిందే మీరు చెయ్యాలంటే నడుస్తుందా? దాంట్లో అంతగానం తప్పే ఉంటే సర్కారులే ఆగబడతారు కదా.